ఈ వీడియోలో మనం మిరియాలు శొంఠి జీలకర్ర దాల్చిన చెక్కతో చూర్ణం ఎలా చేయాలో తెలుసుకుందాం దాంతో పాటుగా ఈ చూర్ణం ఎలా వాడాలి వాడడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో కూడా చూద్దాం ఈ చూర్ణాన్ని వేడి నీళ్ళల్లో హాఫ్ స్పూన్ కలుపుకొని రోజు తాగినట్లయితే చాలా చాలా ఫలితాలు ఉంటాయి सो इपड़ करोना वायरस सिचुएशन लो इदी करोना वायरस राकुंडा मुंदु जाग्रत चर्यगा मनं दीनी रोजु पोद्दुना सायंत्रं तीसुकुन्नट्टयिते मन इम्यूनिटी तो पाटुगा मन की सीजनल गा वच्चे जलुबु दग्गु नुंडि उपशमनं कूडा उंटुंदी ई चूर्णान्नि एला तयारु चेयालो चूद्दां दीनिकि कावाल्सिन पदार्थालु दाल्चिन चेक्क सोंटि मिरियालु నేను ఈ వీడియోలో 15 టు 20 డేస్ కి సరిపడా చూర్ణం చేస్తున్నాను మిరియాలు సొంటి దాల్చిన చెక్కని పొడిలా అయ్యేంత వరకు మిక్సీ పట్టండి ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ జీలకర్ర కూడా యాడ్ చేద్దాం ఈ జీలకర్ర వల్ల మనకి ఏమైనా డైజెస్టివ్ సమస్యలు ఏమన్నా ఉన్నా సరే జీలకర్ర చాలా ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిరియాలు సొంటి జీలకర్ర దాల్చిన చెక్కతో చేసిన చూర్ణం ఇప్పుడు రెడీ అయ్యిందండి సో దీన్ని ఒక స్టీల్ బాక్స్ లో గనక మనం స్టోర్ చేసుకున్నట్లయితే 15 నుంచి 20 రోజుల వరకు ఉపయోగించవచ్చు ఇప్పుడు ఈ చూర్ణాన్ని రోజువారీగా ఎలా ఉపయోగించాలో చూద్దాం ఒక బౌల్ లో వాటర్ వేడి చేయండి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ చూర్ణాన్ని వేసి కలపండి దీంతో పాటుగా నాలుగు నుంచి ఐదు పుదీనా ఆకులను వేయండి అలాగే హాఫ్ పీస్ నిమ్మకాయ రసాన్ని కూడా మనం యాడ్ చేసినట్లయితే మనకు కావాల్సిన విటమిన్ సి కూడా లభిస్తుంది
ఇప్పుడు చూర్ణం కలిపిన వేడి నీళ్ళని గ్లాస్లో పోసుకొని తాగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్ టు రిసీవ్ నోటిఫికేషన్స్ ఆన్ లేటెస్ట్ వీడియో అప్లోడ్స్. థ్యాంక్ యూ సో మచ్.